दंडी यात्रा भारत देश स्वतंत्र समुपार्जन महोज्वल घटम अहिंसायुत शांतियुत तम निरसन एटेवचो प्रपंचा की पाठ ने गोप चारात्मक सन्वेश अंके भारत प्रभुत् मारचि 12 नुंचे दंडी यात्र स्फूर्ति मन स्वतंत्र अमृत उत्सव निर्वहित संकल्पी कार्यक्रम प्रकटी अंदर भाग मन भागस्वाम्यकोनी उत्सव घन निर्वहितुट स्वातंत्र समुपार्जन एंत कीलकमो स्वातंत्रा ये विधा आ स्वेच्छा वायु आ स्वातंत्रा तद्वारा लभ हक्त बाध्यत विस्मक नेटी तरह निवाले इधटू पुनश्चरण चू रमणाचार्य गरा बाध्यता मनंदर मीदी ननवी अंदर महात्मा गांधी गार चाला विजयवंत आरोग्याजेक दंडी ग्राम वरक चेरक यात्र परपूर्णमे समय में दंडी ग्राम दादा 60-70 वेल मंदी घनम स्वागता गांधी गार गांधी गार समुद्र स्नान चिटिकड़ पिटिकड़ उप्पुनु आ समुद्र लेवने इधी ब्रिटिश स्वातंत्र ब्रिटिश साम्राज्यवाद पुना कदली सन्वेश समुद्र तीरों में निनादम चेसा चपट धरता मनजेस्ना उज्ज्वलम घटमें आ सदर्भ में मन हैदराबाद मुद्दुबिड सरोजनी नायडु गारु वारो यात्रो यात्रो उड़ा अद्भुत निनादा चशार सरोजनी नायडु गारु गुंत तो गुंत कल आ 60-70 मंद प्रजलु अद्भुत निनादम चार अब गांधी गारु नेन मी शासनालनु उल्लंघिस्तू उन्नानु शासन उल्लंघन उद्यमा की इदि श्रीकारं चुड़ता उंदी మేము సంపూర్ణ స్వాతంత్రం కూడా కావాలని చెప్పి ప్రకటిస్తా ఉన్నాం మీ దుర్మార్గమైన పాలన పోవాలని చెప్పి కాంక్షిస్తా ఉన్నామని చెప్పి అరేబియా సముద్రం తీరం ఒడ్డున పిడికెడు ఉప్పును లేవనెత్తి దండి గ్రామంలో అద్భుతమైన నినాదం ఇవ్వడం జరిగింది భారత ప్రజల పక్షాన ఒక సింహంలాగా గర్జించడం జరిగింది ఆ పిలుపుని అందుకొని ఉప్పు సత్యాగ్రహం దేశం నలుమూలల దావానంల వ్యాపించింది ఎక్కడికక్కడే ప్రజలు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు ఉప్పు తయారు క్షేత్రాల మీద దండయాత్రలు చేశారు అప్పుడు గాంధీ గారు ఇచ్చినటువంటి ఆ పిలుపుకు ప్రజలు చూపిస్తున్నటువంటి స్పందనకు కదిలిపోయినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఇంకా లాభం లేదు ఇన్ని జైల్లో పెట్టాలని చెప్పి ఆయనప్పుడు నిర్బంధించి ఎర్రవాడ జైలు తరలించినారు దాంతో సరిహద్దు గాంధీగా పేరుగాంచినటువంటి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పెషావర్ లో కూడా స్వతంత్రోద్యమానికి ఉద్యమాన్ని లేవదీసినారు అక్కడ కూడా అద్భుతమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి అట్లా పరంపరగా అనేక కార్యక్రమాలు కొనసాగిస్తూ అద్భుతంగా యాత్ర సాగింది ఎందరో మహనీయులు తమ ప్రాణత్యాగం చేశారు ఆస్తి త్యాగం చేశారు జీవితాలను త్యాగం చేశారు అద్భుతమైనటువంటి స్ఫూర్తితో అనేక త్యాగాలతో స్వతంత్ర సముపార్జన జరిగింది ఆ రకంగా అనేక పోరాట రూపాలను ప్రపంచమే నేర్చుకునే విధంగా అద్భుతమైన వ్యూహరచన గాంధీ గారు చేశారు ఆ రోజుల్లో దాదాపు 20 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే సమయంలో కూడా నా సహచర మిత్రులతో గాంధీ గారు చేసినటువంటి అద్భుతమైన స్వతంత్ర పోరాట వ్యూహరచనను కూడా నేను బాగా పునికిపుచ్చుకోవడం జరిగింది మా సహచరులు కూడా చాలా సందర్భాలలో నిరాశ నిస్పృహలకు లోనయ్యేవారు ఆ పందా వీడలేదు అహింసాయుతంగానే గాంధీ మార్గంలోనే మనం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఆ రకంగా జరిగినటువంటి ఆ పోరాటం అద్భుతమైనటువంటి పోరాటంగా పరిణమించింది లార్డ్ ఇర్విన్ గారికి లేఖ రాసిన సమయంలో గాంధీ గారు ఒక గొప్ప వ్యాఖ్య చేశారు దండి యాత్ర ప్రారంభించడానికి ముందు ఎప్పుడైతే లార్డ్ ఇర్విన్ ఆనాటి వైస్రాయ్ ఆ లేఖను అపార్షన్ చేశారో అప్పుడు గాంధీజీ గారు ఒక మాట చెప్పారు నేను మోకాళ్ళ మీద వంగి నమస్కరించి రొట్టె కావాలని అడిగినాను దానికి ప్రతిగా నాకు రాయి వచ్చింది
కానీ మేము రాళ్ళు విసరం. మీరు బ్రిటిష్ సైన్యం గాని బ్రిటిష్ పోలీసులు గాని మమ్మల్ని కొట్టిన ఆత్మనిష్టతో కర్తవ్య దీక్షతో ముందుకు సాగుతాం గాని మీరు కొట్టే లాఠీ దెబ్బలకు మా చేతులు కూడా అడ్డం పెట్టమని చెప్పినారు. నిజంగా అది మహా గొప్ప అద్భుతమైనటువంటి ఆత్మనిష్టకు పరాకాష్ట. ఎందుకంటే నిజంగా నాడు బ్రిటిష్ పోలీసులు వీళ్ళని కొడతా ఉంటే చేతులు అడ్డం కూడా పెట్టలేదు. ఆ బాధను మౌనంగా భరించినారు, ఆ బాధను ఓర్చుకున్నారు, కానీ ప్రతిఘటన చేయలేదు, ఎక్కడ హింసకు పాల్పడలేదు. దాంతో నిజంగానే ప్రజానీకం యొక్క హృదయాలు కదిలినాయి. అంటే లక్షలాది మంది ప్రజలు పోరాటంలో భాగస్వామ్యం తీసుకోవడానికి ఇటువంటి ప్రేరణ అద్భుతంగా కొనసాగింది, అద్భుతంగా జరిగింది. ఆ సందర్భంలో దండీ యాత్రలో గాంధీ గారి వెంట పాల్గొన్న అంతర్జాతీయ మీడియాలో గాంధీ గారు అద్భుతమైన ప్రసంగం చేస్తూ, మేము బలహీనులుగా ఉన్నాం, భారతీయులం, మాకు బలం కావాలి, ప్రపంచ ప్రజల యొక్క సహకారాన్ని బలాన్ని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత గాంధీ గారు జైలు నుంచి విడుదలైన తర్వాత నానాటికి పెరుగుతున్నటువంటి ఉప్పు సత్యాగ్రహం యొక్క ఛాయలను బ్రిటిష్ ప్రభుత్వం గమనించి ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అక్కడితోని ఆ ఉప్పు సత్యాగ్రహం యొక్క ఉద్యమం ముగియడం జరిగింది. ఆ రోజులలో ఉన్నటువంటి టైమ్స్ మ్యాగజైన్ కూడా మ్యాన్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ద వరల్డ్ అని మహాత్మా గాంధీ గారిని ప్రశంసించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇట్లా ఎన్నో పోరాటాలు, ఎన్నో ఘట్టాలు, ఎన్నో త్యాగాలు, రక్త తర్పణలు, ఆత్మ బలిదానాలు అనేక రకాలుగా జరిగి చివరికి మనకు స్వతంత్రం రావడం జరిగింది. ఈరోజు ఈ అద్భుతమైనటువంటి సన్నివేశం సందర్భంలో ప్రతి భారతీయుని ఎడల గర్వంతో ఉప్పొంగుతున్న ఈ శుభ సందర్భంలో మనం కూడా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఇది మంచి పరిణామం. ఇది 75 వారాల పాటు జరగాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని మనం కూడా స్వీకరించి 75 వారాల పాటు నిర్వహించడానికి కార్యాచరణ పూనుకుంటూ ఉన్నాం. సమర్థుడైనటువంటి అధికారిగా పేరు ప్రతిష్టలు పొంది ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా తెలంగాణ పునర్నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్న వ్యక్తి, మనందరికీ సుపరిచితులు శ్రీ రమణాచారి గారిని ఈ కమిటీకి అధ్యక్షులుగా నియమించుకొని మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ కార్యక్రమాల నిర్వహణకు ఈ 75 వారాలు, ఆ తర్వాత 15 ఆగస్టు నుంచి, రాబోయే 15 ఆగస్టు నుంచి మరొక సంవత్సరం పాటు అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి గాను ప్రభుత్వం ఇప్పటికే 25 కోట్ల రూపాయలను కూడా కేటాయించిందని నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో నవీన తరం వారికి ఈ అంశాన్ని పూర్తిగా తెలియజేయడానికి స్వాతంత్ర పోరాట రూపాలను, ఆ స్ఫూర్తిని, ఆ స్ఫూర్తి నుంచి కలిగినటువంటి సందేశాన్ని ఇప్పుడు ఈ రోజున్నటువంటి యువతరానికి, భావితరానికి చేర్చే విధంగా రమణాచారి గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ఉన్నారు. ప్రతి పాఠశాలలో, కళాశాలలో వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, నేటి తరం కవులందరినీ సమీకరించి కవి సమ్మేళనాలు, ఇంకా అనేక రకాల కళా సాంస్కృతిక ప్రదర్శనలతోని ఈ 75 వారాల కార్యక్రమాన్ని మనం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవి నిరంతరంగా కొనసాగుతూ ఉంటాయి. నేను అందరినీ కూడా ప్రార్థించేది ఒకటే, ద ఇండిపెండెన్స్ డే ఆఫ్ ద కంట్రీ షుడ్ నాట్ లూజ్ ఇట్ రిలెవెన్స్ ఎట్ ఎనీ కాస్ట్. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈరోజు అధికారులుగా ఉన్నవారు, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నవాళ్ళు కావచ్చు, జిల్లా కలెక్టర్లుగా ఉన్నవాళ్ళు కావచ్చు, వివిధ శాఖలకు అధిపతులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, లేదు మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, జడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ మేయర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, గ్రామ సర్పంచులుగా పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్న మిత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇది స్వతంత్ర పూర్తికి, జాతి గర్వించదగ్గ సన్నివేశానికి, మన దేశ గరిమకు సంబంధించిన విషయం కాబట్టి అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని వీటిని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను పిలిపిస్తా ఉన్నాను. జరిగే కార్యక్రమాల వివరాలు మిత్రులు రమణాచారి గారు ఎప్పటికప్పుడు మీడియా ద్వారా మీకు అందిస్తూ ఉంటారు. నేను కూడా అన్ని చోట్ల పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు రాష్ట్రంలో 2 చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. రాజధాని నగరంలో ఇక్కడ నేను, మరో అద్భుతమైన పట్టణం, చారిత్రక పట్టణం, చారిత్రక నగరం వరంగల్లో మన రాష్ట్ర గవర్నర్ గారు శ్రీమతి తమిళసై సౌందరరాజన్ గారు
అక్కడ కూడా వారు కూడా ప్రారంభించారు. నా అభ్యర్థన మేరకు వారు అక్కడ ప్రారంభించినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రకంగా ఈ కార్యక్రమాలను గొప్పగా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లి చాలా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుందామని జాతి స్వేచ్ఛను ప్రసాదించిన స్వతంత్రాన్ని మరవకుండా ఆ స్వతంత్ర పూర్తితో అభ్యుదయ పథంలో ప్రగతి కాముకులుగా మనందరం కూడా ముందుకు సాగుదామని మీ అందరికీ మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్.